అన్న ఇప్పుడే మైండ్ గేమ్ సినిమా చూసినా అసలు గేమ్ అంటే మామూలుగా లేదు, అసలు మైండ్ గేమ్ అంటే ఇలా ఉండాలనుకున్నా. సినిమా అయితే అదిరిపోయింది భయ్యా. సినిమా గురించి రెండు విషయాలు చెప్పాలనుకున్నా, ఫస్ట్ అయితే ప్రొడ్యూసర్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ప్రొడ్యూసర్ విషయం మామూలుగా లేదు భయ్యా, నిజంగా ఇంత మంచి సినిమాకి మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరాగా అబ్బా ఇరగా తీసుకో. మామూలుగా ఒక్కొక్కరు ఆర్టిస్ట్ చేసిన భయ్యా ప్రతి ఒక్క కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ కాలేదు సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎండింగ్ వరకు మాత్రం. శుభం కార్డు వరకు అసలు ఎక్కడ తగ్గకుండా ఇంత మంచి సినిమా అయితే చాలా రోజుల తర్వాత చూసిన చాలా బాగుంది. వండర్ఫుల్. ఈ సినిమా గురించి అయితే కొన్ని పాయింట్లు అయితే మీకు చెప్పాలి. మెయిన్ వచ్చే సినిమా గురించి వచ్చి ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అన్న, బ్యూటిఫుల్ హీరోయిన్స్ మేడం సూపర్. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ, బ్యూటిఫుల్ కూడా ఉంది చూసారు. మా సెకండ్ హీరోయిన్ అమ్మో మామూలు కాదు, నాకు కూడా నాకు అయ్యా ఇలాంటి హీరోయిన్ అయితే నేను చూడలేదు. బ్యూటిఫుల్ అందరూ నాకు ఒకరు చాలా బాగా చేశారు. అలాగే మా హీరో గారు నిజంగా బ్రదర్ ఇద్దరు హీరోయిన్లతో అలాగే మనం డబుల్ యాక్షన్ అసలు ప్లే చేయడం అయితే అల్టిమేట్. నిజంగా ప్రతి ఒక్కరు యాక్ట్ చేస్తారు కానీ డబుల్ రోల్ యాక్ట్ చేయడం అది ఫస్ట్ సినిమా అనేది మాత్రం అసలు ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ అంటే చూసినంతసేపు ఇంట్రెస్ట్ కలుగుతారు ఏమైతుందో ఏంటో అని. ఇంటర్వెల్ బిఫోర్ ఉంటావు అయ్యా అసలు ఆ ట్విస్ట్ అయితే మర్చిపోవడం. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బిఫోర్ కానీ అసలు అల్టిమేట్ అది అయ్యా ప్రతి ఒక్కరికి అలా గుర్తుండిపోతుంది. అలాగే మా డైరెక్షన్ నిజంగా సార్ నిజంగా నెల్లూరు అంటే నెల్లూరు మామూలుగా దుమ్ము దులిపేసారు. అసలు డైరెక్షన్ ఒకటే భయ్యా నిజంగా చూస్తున్నంత అసలు ఇంత ఇంత కొత్త వాళ్ళతో ఇంత మంచి అద్భుతమైన సినిమా అనేది మాకు తీయడం చాలా కష్టం. అందులో ఇంత ఈజీగా తీసినట్టే అసలు అల్టిమేట్ భయ్యా. నిజంగా ఏదైనా సినిమా ఉందంటే ఈ సినిమా రేపు రిలీజ్ అయితే మాత్రం బరాబర్ 99% ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్ నుంచి బయటకు వస్తే హ్యాపీగా నవ్వుకుంటూ వస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అందులో మనోడు కుమార్ అన్న సూపర్ మనోడు అసలు మామూలుగా చేయలేదు. నిజంగా హీరో ఎలా చేశారో ప్రతి ఆర్టిస్ట్ ఎలా చేశారు కానీ నిజంగా క్లైమాక్స్ లో మనోడు ఇలాంటి విలన్ గా ఇలా ట్విస్ట్ చేశారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఖచ్చితంగా సినిమా చూడండి భయ్యా. మైండ్ గేమింగ్ అయితే మిస్ కావద్దు ఎందుకంటే ఇలాంటి సినిమా చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. అసలు ఏంటి భయ్యా నిజంగా ఏమున్నా అర్థిస్తున్నారు మన పోలీస్ ఆఫ్ అన్న నిజంగా ఒక్కొక్కరి గురించి చెప్పాలి సార్. అంతలే భయ్యా ఏం కాదు లేట్ అయినా పర్లే కానీ అన్న పోలీస్ ఆఫీసర్ గా చేసినాం. ప్రతి సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం భయ్యా. అసలు సినిమాలో కొత్త అనే ఎక్కడ లేదు, అక్కడ రియల్ గా జరిగే సంఘటనలు చూపించారు. అలాగే బ్రదర్ డాడీ క్యారెక్టర్ తండ్రి కొడుకులు అంటే వీళ్ళిద్దరు నిజంగా ఆ సినిమాలో ఏ పన్నా ఎంటర్టైన్మెంట్ నిజంగా ఒక తండ్రి కొడుకు ఎలా ఉంటారు అనేది నీట్ గా చూపించారు. అసలు సూపర్. అసలు అంటే డబల్ రోల్ కమల్ పిల్లలు ఉన్నప్పుడు తండ్రి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది మాత్రం అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే కనెక్ట్ అయిపోతుంది భయ్యా. సినిమా ఎవ్వరూ మిస్ కావద్దు, తప్పకుండా చూడండి థియేటర్లో. ఈ మంత్ ఎండింగ్ లో రిలీజ్ అవుతుంది. ఇస్ ద బెస్ట్ మూవీ భయ్యా నా లైఫ్ లో భయ్యా. ఒక రూపాయి వస్తుంది బొబ్బల్ గంబు. ఈ సినిమా పేరు మైండ్ గేమ్. యు ఆర్ నాట్ ఏ సార్ సార్ యు ఆర్ నాట్ ఏ డైరెక్టర్, యు ఆర్ ఏ డిక్టేటర్. సూపర్ సార్. అసలు ఏమున్నాయి సార్ ట్విస్ట్లు? జనరల్ గా రీసెంట్ గా ఏగల్ మొన్న రీసెంట్ ఏగల్ సినిమా చూసాం. దాని రివ్యూ కూడా మామూలుగా ఉండదు, దంచి కొడేసాం. కానీ ఆ సినిమాలో గుర్తుంది ఓన్లీ యాక్షన్ సీన్ లే సార్. ఎక్కడ కామెడీ పండిద్దా పండిద్దా అని చూశాను. ఈ సినిమాతో లేని లోపల అంతా తీసేసారు. నిజంగానే చెప్తాను కదా సార్, మేము ఆదివారం కొనుక్కునేది చిక్కులు జస్ట్ పావు థియేటర్ లో అందరూ నవ్వు నవ్వు. హలో మా ఊరికి ఉన్న హోండా షైన్ ఏమన్నా ఉంది హీరోయిన్ పొద్దున్నే అందరూ చదువుతారు న్యూస్ పేపర్ సారీలో. మీరు కూడా సూపర్ చూసాం. సినిమా చాలా బాగుంది. ఇకపోతే ఇంకా ఏమని చెప్పాలి చెప్పండి. క్లాస్ రూమ్ లో ఒక అందమైన టీచర్ వస్తే మేము అందరం ఉంటాం కాము. అన్న శ్రీరామ్ ద బెస్ట్ టైమింగ్ అనేది డెఫినెట్లీ పెద్దల చల్లగా ఉంటది. ఐస్ పోలీసు యాక్చువల్లీ ఏంటంటే ఇటువంటి సినిమాలు మాకు కొన్ని కొన్ని ఉండిపోతున్నాయి. ఇటువంటి ఎక్కడెక్కడ ఆడుతున్నాయి అనమాట. ఇలా కాదు, ఇటువంటి సినిమా చిన్న సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా అయ్యా. సుభిప్రాయంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు 100 కోట్లు 200 కోట్లు అని చెప్పి బడ్జెట్ సినిమాలు పెట్టి దొబ్బాడినారు తప్ప నాకు తెలిసి మీ వరకు మంచి బడ్జెట్ అయ్యా. నిజం చెప్పాలంటే మీ వరకు మంచి బడ్జెట్ మంచిగా న్యాయం చేశారు. ఇటువంటి సినిమాలో ఇక్కడ ఓకే మాకు చూపించారు కాబట్టి కొంచెం వెళ్ళొచ్చు బయటికి, కానీ ఖచ్చితంగా థియేటర్ లో ఖచ్చితంగా ఆడదు భయ్యా సినిమాలోని. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, మనది నాశ మేమంతా ఉన్నాం మీ సినిమాకి ప్రమోషన్.
స్పీడ్ వెళ్తాడు గారు ఇరగ తీసాడు అయ్యా లాస్ట్ లో కుమార్ ఈ మధ్య నేను చెప్పే రివ్యూ 10 లో ఇరగ తీసాడు అయ్యో ఫ్రెండ్ సూపర్ అయ్యా ఎవ్వరు ఏమాత్రం ఎక్కడ తగ్గలేదు అనా ఇక్కడ ఎక్కడ తగ్గిలో లేవు వైన్స్ ఎరగ తీసేస్తా డాన్స్ మళ్ళీ చెప్తాను ఉంటే ఆపో ఈ సినిమా సార్ మంచి మంచి కంటెంట్ లో వస్తా ఉన్నాయి నేను థియేటర్ అంతసేపు మీ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ అన్ని చూసాను ఓకే స్క్రీన్ ప్లే ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఫస్ట్ నుంచి ఎండ వరకు నవ్వుతానే ఉన్నాను సార్ ఇంకోటి మరో ఇక్కడ తెల్ల తెల్లగా ఉంటే పాలు ఇరగ తీసాడు ఎన్నో ఒప్పుడు పాలు చెప్తున్నారా ఆదివారం కోడి పోస్తే హత్య అక్కడ పోస్తే హత్య ఇందులో ఉన్నాడు అయ్యా వైజాగ్ సత్య నిజంగా చాలా బాగుంది మొన్న రెండు మూడు సినిమాలు రివ్యూ చెప్పి చెప్పి సరే గొంతుపోయింది ఇంకోటి ఏంటంటే నాకు ఈ సినిమాతో 145 మూవీ రివ్యూ ఇది నాకు అనుకోలేదు మ్యాక్స్ మీ అందరికి నిజంగా చాలా సినిమా చూడండి నిజంగా మంచి కంటెంట్ సినిమా అన్న మధ్య మధ్యలో ఆ డైలాగ్స్ గానీ ఆ డాన్సులు గానీ అంటే మీరు ఇలా తీసాక సినిమా ఇలా ఆడేస్తున్న అర్థం కావట్లేదు అలా ఇలా ఆడుతుందని మీరు సినిమా తీసిన అర్థం కాలేదు నిజంగా బాగా ఇచ్చారయ్యా నిజంగానే సూపర్ చెప్తాను కదా ప్లస్ ఆపోజిట్ మైనస్ భలే ఉందయ్యా కొంచెం కొంచెం రొమాన్స్ సో ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అయ్యదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి నిజంగా అంకితం అన్నమాట ఇదేదో పల్లెటూరు అదే నెల్లూరు అంతేనండి సూపర్ నెల్లూరులో కూడా బాగా తీశారు అదేంటి సార్ మట్టిలోని డైమండ్స్ బుగ్గ ఆసలు ఇటువంటి కాన్సెప్ట్ బయట చెప్పకూడదు నాకు తెలియని కెమిస్ట్రీ కూడా ఇందులో కొంచెం నేర్చుకున్నాను సార్ నిజంగానే సూపర్ అండి నిజంగా చాలా బాగుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను దమ్ము ఉంటే ఆపో మైండ్ గేమ్స్ తోపు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ ఇంకా పైకి వస్తారు సార్ మేము చూసినంత సేపు మీ పర్ఫార్మెన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ అయ్యింది సార్ బాగా టు బి ఫ్రాంక్ నాకు మొన్న దాకా చెప్పి చెప్పి గొంతు కూడా పోయింది కానీ ఈ సినిమాలో కూర్చున్నా లేచి అందరూ కూడా చప్పట్లు కొట్టుకున్నాను సార్ నిజంగానే అంత ఎంటర్టైన్మెంట్ అయ్యాను సార్ ప్రొడ్యూసర్ గారు ఓకే ఈ మధ్య కుర్రాలంతా ఇన్స్టాగ్రామ్ యూజర్ మీరు డబ్బులు బాగా సంపాదించారండి ప్రొడ్యూసర్స్ మీరు డబ్బులు బాగా సంపాదించాలి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇంకా ఇవ్వాలండి ఆడుకోకూడదండి టాలెంట్ ఎక్కడ ఆడకూడదు నిజంగా మంచి సినిమా మంచి టైమింగ్ మంచి కామెడీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారండి సో ఎవరు మిస్ అవ్వద్దు మరొకసారి చెప్తున్నాను అందరూ రండి కదిలో రండి మంచి సినిమా అండి ఎవరు మిస్ అవ్వదు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే మైండ్ గేమ్స్ మోషన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఒకటి ఏంటంటే ఇలాంటి సినిమా ఈ రోజు అయితే రాలేదు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఫైట్ నాకైతే హీరో హీరోయిన్ యాక్షన్ సీన్ అయితే బాగా నచ్చింది కుమార్ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది నాకు అన్న క్యారెక్టర్ అయితే ఫిదా అయిపోతుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నవ్వుకో అలా ఎంజాయ్ చేయాలంటే సినిమా ఉంది చాలా రోజుల మంచి సినిమా నాకైతే మొత్తం ఎంజాయ్ అనిపించింది సినిమా వస్తుంటే ఎంజాయ్ దగ్గర పోతారు చాలా రోజుల మంచి మూవీ చూసినది నాకే అనిపించింది అల్ల బెస్టా గట్టిగా ప్రమోషన్ చేయాలి వెళ్ళిపోతా అలాగే సినిమా ఒకటే చెప్తా నేను చూసి ఇంత ఎంజాయ్ చేసిన ఒకటే చెప్తా ఈ సినిమా నుంచి చూడండి కామెడీగా నవ్వు నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్ యాక్షన్ ఉంటాయి సినిమా సూపర్ మూవీనా ఆల్ ద బెస్ట్ నా అది ప్రమోషన్ కట్టి నేను వెళ్ళిపోతాను సినిమా సూపర్ 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 అన్న ఇప్పుడే చూసిన మైండ్ గేమ్ అన్న మైండ్ గేమ్ కాదన్న అసలు మైండ్ అసలు లాక్ అయిపోయింది అసలు చూసినంత సేపు సినిమా మాత్రం అంటే కూర్చున్నంత సేపు వర్త్ సినిమా అన్న మనం పెట్టే డబ్బులు వర్త్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది అన్న గారు చాలా అంటే చాలా బాగా చేశారు అంటే హీరో గారు ఉన్నంత సేపు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది సినిమా మొత్తం అండ్ అన్న మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక హీరోయిన్ ఉంటేనే మనకు లైక్ ఎలా చూడాలో అనిపించదు కానీ రెండు హీరోయిన్స్ ఉన్నారన్న అసలు ఆమె చూడాలా ఈమెన్ చూడాలా అన్నంత హైప్ లో ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ మన హీరో పోలీస్ క్యారెక్టర్ చేశారన్న మీరు అసలు మీరు మాత్రం అసలు అంటే కామెడీ అంటే కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ అంటే యాక్షన్ సీన్స్ అని చెప్పుకుంటారు చాలా బాగుంది అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఓన్లీ లవ్ రొమాన్స్ అవింటిని పెట్టి ఏదో సినిమా తీసేస్తున్నారా
సో ఓన్లీ లవ్ రొమాన్స్ కాదు అన్న, ఒక మంచి మెసేజ్ తోటి ఒక ప్యూర్ ఫ్యామిలీ వెళ్లి చూడదగ్గ సినిమా అన్న, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వస్తున్నారు మన ముద్దు కుమార్ వెంటనే, అంటే అసలు నేను అనుకున్నాను నిజంగా బేబీటు లాగా మోసం చేస్తున్నదేమో అనుకున్నా, లాస్ట్ కలిసిపోయారు కదా మాకు శాపమయ్య అబ్బా సాయనా అనుకున్నాం మేమైతే, అంటే ఆ లెవెల్ లో వెళ్ళిపోతూ ఉంటది. అండ్ సాంగ్స్ అన్నగారు ఉన్నారు సో ఐటమ్ సాంగ్ లో కొంచెం సేపు వచ్చి క్యారెక్టరైజేషన్ ఉన్నానా, అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అన్నా, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, నేనైతే ఒక్కరిని వచ్చినా మీరు మీ ఫ్యామిలీ తీసుకువెళ్ళండి, ఇలాంటి సినిమాలో ఎంకరేజ్ చేస్తే ఇంకెందరో ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు పైకొస్తారు. సో ఐ హోప్ లైక్ మంచిగా ఆడాలని నేను అనుకుంటున్నా. యూనిట్ సభ్యులందరూ కంగ్రాచులేషన్, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సినిమాలు చూస్తున్నాము అంతా ఎక్కువ హింస ఎక్కువ నడుస్తా ఉంది, మీరు ఇలా రియల్ గా స్టోరీ అనిపించింది, చూస్తున్నంత సేపు మనల్ని మనము మన ఊర్లో మనం చూస్తున్నట్టుగా ఒక ఫైట్ చూసినా ఏది చూసినా అంత డూప్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఏది చూసినా కూడా ఒక రియల్ గా ఒక రియాలిటీ షో చూసినట్టు రియల్ ఫైట్ ఉంది. యాక్చువల్ గా కంగ్రాచులేషన్, ఎందుకంటే మీరు ఇన్ని రోజులు మనం చూసే సినిమాలు లేదు, ఈ సినిమా చాలా మాకు మంచిగా అనిపించింది. అందరికి ఇంకొకసారి నా అభినందనలు, ఇటువంటి సినిమాలు అందరూ ప్రోత్సహించాలని నా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కోరుతున్నాను. అందరూ కొత్త వాళ్ళే చేశారు కానీ ఎవరు కూడా కొత్త వాళ్ళు చేసినట్లేదు, ఎన్నో సినిమాలు చేసినప్పుడు చాలా న్యాచురల్ గా చేశారు, కథ కూడా చాలా కొత్తగా ఉంది. అందులో హైలైట్ జమ్మల్ మురుగు వేయాలంటే చాలా ధైర్యంగా చేసి అన్న మహేంద్రన్న కానీ చాలా బాగా చేశారు, హీరో హీరోయిన్ కూడా చాలా న్యాచురల్ గా చేశారు. ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా చూడదగ్గ సినిమా ఇది, ఇది చాలా దీనికి సినిమా కంటే ఎక్కువ ప్రమోషన్ అవసరం. మనందరం కూడా ఎంతో దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, సినిమా చాలా బాగుంది. వన్ సెకండ్ కంగ్రాచులేషన్ నైన్ ఏం రివ్యూ చూపించినటువంటి విలేకరులకి, చాలా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మైన్ యూ సినిమా కంప్లీట్ గా నెల్లూరులో వెళ్ళినట్లు చేత నెల్లూరులో నిర్మించబడింది, చాలా అద్భుతంగా తీశారు. సినిమా చూస్తున్నంత కాకుండా ఏమవుతుందనే టెన్షన్, చాలా స్టోరీ ప్రమోషనల్ స్టోరీ మైన్ గేమ్ అనేది, అది ఏ ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ ఊహించిన విధంగా ఉంటుంది, ఉంటుంది బాగా మంచి మంచి ఏరియల్ లొకేషన్ చేస్తారు నెల్లూరులో. సో ఖచ్చితంగా ఈ యొక్క మూవీ సక్సెస్ అవుతుంది, ప్రజలందరూ కూడా ఆనందించాలి, ఎందుకంటే చిన్న చిన్న మూవీస్ నెల్లూరు లాంటి చిన్న ప్రాంతంలో నెల్లూరులో నటుల చేత మరి డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ సినిమా తీయడం జరిగింది. దీంట్లో మంచి స్టోరీ ఉంది, ఎక్కడ బోర్ కొట్టుకుంటా 3 గంటల సేపు ఎంటర్ చేస్తారు, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. సో అందరూ కూడా చూసి నేను సక్సెస్ అయ్యి కోరుకుంటాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు హాఫ్ అన్ అవర్ లో నాకు చెప్పడం జరిగింది, చాలా హ్యాంగ్ హిట్ గా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే గోకలు పడితే బొగ్గు డైమండ్స్ అవుతాయని కాన్సెప్ట్ నాకు చాలా కొత్తతనం అనిపించింది. స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది, ఇందులో నేను కూడా జమ్మల మనకు వేరే క్యారెక్టర్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు, అలానే మా అన్నగారు ఎంతో సపోర్ట్ చేశారు. నేను శ్రీరామ్ గారు ఇంత పక్కన చేస్తారని నిజంగా చాలా చక్కగా చేశారు. మా మిత్రు ప్రియ గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ, అలానే మా మిత్రుడు మహేంద్ర, మా అన్న అగస్టస్ గారు, ఏజీఎం గారు, శ్రీనివాసు ఎస్ఐ నటించిన శ్రీనివాసు గారు అందరూ చాలా చక్కగా నటించారు. ఈ మూవీని మీరు అందరూ చూసి ఒక మంచి సినిమాను మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ వాసు వచ్చిన పాత్రికే మిత్రులకి మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు కిషోర్ శ్రీకృష్ణ, నేను దశరథ దాసనారాయణ రావు దగ్గర అసిస్టెంట్ గా చేశాను. ఇది దీని ముందు కొన్ని ఓటీటీ ఫిల్మ్స్ చేసిన స్టేట్ ఉంది. ఇది మైండ్ గేమ్ అన్నట్టు పేరు తగ్గట్టుగా ఇందుకు సైకలాజికల్ థ్రిల్లర్. ఇది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, ఈ నెలాఖరికి సినిమాని అన్ని చోట్ల రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో హీరోగా శ్రీరామ్, హీరోయిన్ గా విజయలక్ష్మి అండ్ నితిన్ ప్రియాంకర్ నటించారు. సినిమాలో అందరూ చక్కగా యాక్ట్ చేశారు. ఇది ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండే చిత్రం, మీరు కూడా దీన్ని ప్రేక్షకంగా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మైండ్ గేమ్ ప్రివ్యూకి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. మేమందరం ఇంతకుముందు వేరే వేరే సినిమాలు చేస్తున్నాం, అయినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ఎక్కువ క్యారెక్టర్ నాకు వచ్చినటువంటి సినిమా మైండ్ గేమ్ రావడానికి హీరో శ్రీరామ్ డైరెక్టర్ కిషన్ కిషోర్ గారు అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి సినిమాని ఇంత ముందు తీసుకొచ్చినటువంటి మా నిర్మాతలు వాసు గారు అండ్ మురళి గారు నా తోటి నటినట్లు అందరూ కూడా ఈ సినిమాలో
మాకు ఫ్రీ ఇచ్చి మాతో వర్క్ చేయించారు. సినిమా మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటాను. ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందు ముందుకి మీ ద్వారా వెళ్ళి మా సినిమాని మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మరి మరి పూసుకుంటుంది. కానీ పులుని పెద్ద పుణి లాగితే అది వెంట ఆడి వేటాడి పరిగెత్తించి పరిగెత్తించి చీల్చి ముక్కలు ముక్కలు చేసి నమ్ములు మింగేస్తుంది నా కోడక్క. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను గతంలో బ్లైండ్ లీగల్, బేట, సిద్ధూరం, అగ్ని అనే ఓటీటీ ఫిలిమ్స్ వ్యాక్ చేశాను. థియేటర్లో అయితే ఇది ఫస్ట్ టైం చూసుకోవడం, ఆ రేలు కష్టం కనిపిస్తుంది. అలానే చిన్న మూవీస్ మీరందరూ ఆదరించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆపర్చునిటీ గారికి, మా ప్రొడ్యూసర్స్ గారికి, మా స్పీకర్ గారికి. నిజంగా చాలా కలర్ఫుల్ గా ఉంది మూవీ. నన్ను నేను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకుంటాను నేను కలర్ కూడా అనుకోలేదు. నన్ను నేను చూసుకుంటుంటే చాలా సంతోషం. కానీ నాకు ఇచ్చిన క్యారెక్టర్ ని నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సార్. ఈ సినిమా నిర్మాతలు మురళి గారు, వసు గారికి, దర్శకులు శ్రీకృష్ణ కిషోర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా డైరెక్టర్ గారు మైండ్ పెట్టి చిత్రీకరించినటువంటి సినిమా మైండ్ గేమ్. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి, అంటే ఇటీవల వచ్చినటువంటి చిన్న సినిమాలలో అతి పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు దాన్ని. అన్ని సినిమాలకు భిన్నంగా ఉంటుంది ఈ సినిమా. అందులో చూసి మా అందరినీ, మా టీం అందరినీ అభినందించి ఆశీర్వదిస్తారనేసి మనసుతో కోరుకుంటూ సెలవు.